అందరికీ నమస్కారం అండి. ఈ లైవ్ ఎందుకు చేస్తున్నాను అనే విషయం చెప్తాను. చెప్పే ముందు జనసేన పార్టీ యొక్క 7 సిద్ధాంతాల గురించి నేను ఒకసారి మాట్లాడతాను. ఆ 7 సిద్ధాంతాలు ఏంటో చెప్పి ఆ తర్వాత నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను బిగించేస్తాను. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం, ఇవి మా జనసేన పార్టీకి సంబంధించిన 7 మూల సిద్ధాంతాలు. ఇలాంటి సిద్ధాంతాలు ఉన్న ఏకైక పార్టీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఉంది అంటే అది మా జనసేన పార్టీ. ఇలాంటి సిద్ధాంతాలతోటి మా నాయకుడు ఈ పార్టీని నిర్మించడం జరిగింది. సో ఇక వీడియోలోకి వెళ్దాం. మరొకసారి రిపీట్ చేస్తానండి. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం, ఇవి జనసేన పార్టీ యొక్క 7 మూల సిద్ధాంతాలు. సో అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ లైవ్కి రావడానికి కారణం ఏంటంటే దుర్గారావు. బ్రదర్ హాయ్. బ్రదర్ బాగున్నారా? హాయ్. సో అంబటి రాంబాబు గారు ప్రస్తుత అధికార పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శాసనసభ్యులు శ్రీ అంబటి రాంబాబు గారు. ఆయన ఉదయం ఒక ట్వీట్ చేయడం జరిగింది. నేను ఇప్పుడే ఆ ట్వీట్ చూశాను. అది కొంచెం చికాకుగా అనిపించింది. సో దాని గురించి చిన్న క్లారిటీ ఇద్దాము. పాపం ఆయన ఏ ఉద్దేశంతో ట్వీట్ పెట్టారో నాకైతే అర్థం కాలేదు. అక్కడ నేను ఒక చిన్న క్లియరెంట్ లేకపోతే ఒక చిన్న క్లారిటీ ఇద్దామని నాకు అనిపించింది. దీని మీద ఒక చిన్న వీడియో చేద్దామని. సో తక్కువగా చెప్పడానికి వీడియో లెంత్ ఉండడానికి ట్రై చేస్తాను. నాకు కొంచెం వర్క్ ఉంది కాబట్టి. సో ఫస్ట్లీ ఆయన ఏమన్నారంటే ఇండిపెండెన్స్ డేకి సంబంధించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వరాష్ట్రంలో జరుపుకోకుండా పవన్ కళ్యాణ్ అక్కడ వేరే రాష్ట్రంలో జరుపుకుంటున్నారు. ఈ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్కి ఎక్కడుంది అని అడిగారు. సార్ ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలండి. అంబటి రాంబాబు గారు మీరు పెద్దలు, విఘ్నులు. అసెంబ్లీలో మీ మాట తీరు కానీ లేకపోతే ప్రెస్ మీట్లో మీరు మాట్లాడే మాట తీరు కానీ మీరు వాడే భాషా విధానం కానీ ఇవన్నీ ప్రతి ఒక్కరిని చూస్తూనే ఉంటాం సార్. సో ఎదుటి వాళ్ళకి స్కోప్ ఇవ్వకుండా, ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా మీ యొక్క వాక్చాతుర్యంతో మీరు ఎలాగ డామినేట్ చేస్తారో కూడా మేము చూస్తూ ఉంటాం. మీరు పెద్దలు, విఘ్నులు. సో మీలాంటి వాళ్ళు ఇలాగ ఏదైనా ట్వీట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని చేస్తే బాగుండేది సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో మ్యాక్సిమం చాలామంది చదువుకున్న వాళ్ళు సోషల్ మీడియా వాడుతున్నారు కాబట్టి. సో ఆ ట్వీట్లో ఆ హక్కు అని ఏదో మీరు మాట్లాడారు సార్, ఆ హక్కు గురించి నేను మాట్లాడతాను. మీరు మరి ఎందుకు అన్నారు ఆ మాట? ఒక జనసేన కార్యకర్తగా నేనైతే దీని గురించి మాట్లాడదాం అనిపించింది సార్. నాకు కొంచెం బాధ అనిపించింది. పవన్ కళ్యాణ్ గారికి హక్కు ఏముంది? ఎందుకు లేదు సార్ హక్కు? అంటే హక్కుని మీరు ఎలా డిఫైన్ చేస్తారో చెప్పండి సార్. లేకపోతే అంటే ఎవరికి హక్కులు ఎలా ఉంటాయి, వాళ్ళకి ఆ హక్కులు ఏ ఆ రాష్ట్రం బట్టికే ఎందుకు ఉంటాయి, పక్క రాష్ట్రాల్లో కూడా ఎందుకు చేసుకోకూడదు ఆ వేడుకలు, ఎందుకు అసలు హక్కు గురించి మీరు ఎందుకు మాట్లాడరు? క్లారిటీ కూడా ఇవ్వండి. ఎందుకు అట్లా గుడ్డగాల్చి మొహం మీద పడేసినట్టు చిన్న ట్వీట్ చేసేటి అంటే సార్, ఇప్పుడు అసెంబ్లీలో సభ జరిగేటప్పుడు చిన్న కులుకు తీయటము, నిద్రపోవటం అంత ఈజీ కాదు కదా సార్ ఒక ట్వీట్ చేయటం. పవన్ కళ్యాణ్ గారికి హక్కు ఎందుకు ఉందో నేను ఇప్పుడు చెప్తానండి. నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు మీరు అన్న విధంగా మొట్టమొదటిగా ఆయన అక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ అనేది చేశారు. ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించిన పార్టీ ఆఫీస్లో తెలంగాణకు సంబంధించి ఇక్కడ చేసుకోలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. ఖచ్చితంగా హక్కు ఉందండి. మా నాయకుడు ఖచ్చితంగా హక్కు ఉంది. సరే ఇప్పుడు జనసేన పార్టీ అనేది 2 ఉభయ తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి పార్టీ. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించిందే, జనసేన పార్టీ పురుడు పోసుకుందే తెలంగాణలోనే జనసేన పార్టీ అనేది పుట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ ఉంది. అంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాబట్టి మీకు బహుశా తెలిసి ఉండకపోవచ్చు సార్.
మీకు భవిష్యత్తు తెలిసి ఉండకపోవచ్చు. సో జనసేన పార్టీ అనేది తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పార్టీ ఉంది. మాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పార్టీ ఆఫీసులు ఉన్నాయి, సొంత పార్టీ ఆఫీసులు ఉన్నాయి. సో మా నాయకుడు ప్రస్తుత కరోనా నేపథ్యంలో సోషల్ డిస్టెన్సింగ్ ఉండాలి, కరోనా యొక్క ఉద్రిక్తత ఇప్పుడున్న తెలుగు రాష్ట్రమైన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల రీత్యా ఆయన సోషల్ డిస్టెన్సింగ్ అనేదాన్ని మనసులో మైండ్లో పెట్టుకొని ఆయన అక్కడున్న పార్టీ ఆఫీస్లో అక్కడ ఆయన జెండా ఎగరేయడం జరిగిందండి. అంటే ఇక్కడ మీకు తెలియని విషయం ఇంకోటి ఏంటి అంటే, ఇంకోటి నేను చెప్పాల్సి వస్తుంది, మనకి అంటే ఉమ్మడి రాజధానిగా ఏదైతే బైఫర్కేషన్ జరిగిందో ఆ తర్వాత బైఫర్కేషన్ జరిగిన తర్వాత కూడా అంటే విభజన జరిగిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం ఒక 10 ఏళ్ల పాటు దగ్గర దగ్గర మనం అక్కడ మనకు హక్కు ఉంది, మనం అక్కడే ఉండి పరిపాలన చేసుకోవచ్చు కూడా. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఏదైతే పడిపోయిన గవర్నమెంటు, ఓడిపోయిన గవర్నమెంటు ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ, వారు ఆగమేఘాల మీద ఆయన సర్దేసుకొని వచ్చారు. పోనీ మీరు, మీ నాయకుడు మీరు అధికారం చేపట్టిన తర్వాత మరి మీరు అది అక్కడ మనకి ఇంకా ఒక ఆపర్చునిటీ, మనకి ఇంకా జూన్ 1వ తారీఖు 2024 సంవత్సరం వరకు మనకి ఇంకా ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా మరి మీరు ఎందుకు, మరి మీకేమి ఇష్టం ఉండో లేకపోతే మీకేమన్నా సంబంధాలుండో, మరి ఏ కారణం చేత మీరు అక్కడ ఉమ్మడి రాజధాని మీరు కొనసాగించకుండా బహుశా మీరు దాన్ని కూడా సాక్రిఫైస్ చేసేసారేమో సార్. అంటే దానిపైన మనకు హక్కు ఉంది, దానిపైన అక్కడ మనం ఉండొచ్చు, మనకి 10 ఏళ్ల పాటు అక్కడే ఉండి మనం అదే మన రాజధానిగా కంటిన్యూ అవ్వచ్చు. కానీ మీరు ఆ హక్కుల్ని మీరు తీసుకోలేకపోయారేమో కేసీఆర్ గారి దగ్గర, మరి అది ఏ కారణాలతో, మీకు లోపల ఏమి ఒప్పందాల వల్ల, మరి మీ యొక్క స్నేహం వల్ల దేనికో మాకు తెలియదు సార్. మరి అలాంటి హక్కు మనకు ఉంది కాబట్టి జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అక్కడ తెలంగాణలో కూడా జరుపుకోవచ్చండి, ఆంధ్రప్రదేశ్లో కూడా జరుపుకోవచ్చండి. మా నాయకుడు అక్కడ మాకున్న పార్టీ ఆఫీస్లో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుత కరోనా నేపథ్యంలో మా నాయకుడు అక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ చేశారు. అందులో తప్పే ఉందండి, ఆ మాత్రం దానికి మీరు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడకూడదు, హక్కు లేదని అంటారు. ఆయన జనసేన పార్టీకి సంబంధించిన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఒక పార్టీ ప్రెసిడెంట్. ఆయన 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఆయన పోటీ చేయడం కూడా జరిగింది. హీఈస్ ఎ పార్టీ ప్రెసిడెంట్. అండ్ మా జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది. తెలంగాణలో వచ్చేసి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ అప్పుడున్న పరిస్థితుల రీత్యా అక్కడున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా తరపు నుంచి, మా పార్టీ తరపు నుంచి తెలంగాణలో పోటీ చేశారు, గెలిచిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అక్కడ లోకల్ ఎలక్షన్స్లో పోటీ చేసి మా పార్టీ తరపున మా పార్టీ గుర్తు మీద, మా పార్టీ తరపున మా పార్టీ పేరుతోటి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. బహుశా మీకు అవన్నీ తెలిసి ఉండకపోవచ్చు సార్. సో నేనేమంటానంటే జనసేన పార్టీ అనేది రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన పార్టీ, మా పార్టీ పురుడు పోసుకుందే తెలంగాణలో. మా నాయకుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాదు, అక్కడ తెలంగాణలో అయినా ఎక్కడైనా ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకోవచ్చు. ఆ మాత్రం దానికి రాజకీయాలు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మాట్లాడే హక్కు ఉండదు అని చెప్పి మీరు సర్టిఫికెట్ ఇస్తే అది కుదరదు సార్, ఫస్ట్ తెలుసుకోండి. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీ కనుక మీకు తెలిసి ఉండదు సార్, తెలంగాణలో కూడా మా జనసేన పార్టీ ఉంది సార్. మీరు ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి మాత్రమే సంబంధించిన పార్టీ కాబట్టి మీది మీకు భవిష్యత్తు తెలిసి ఉండకపోవచ్చు, పొరపాటును పెట్టుంటారేమో. కానీ మీరు విజ్ఞులు, పెద్దవారు, చదువుకున్నవారు, మీరు అలాగే హక్కుల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు సార్. సార్ ఇంకా మరి హక్కు గురించే మాట్లాడితే, నేను అడిగినట్టుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా, ఉమ్మడి రాజధానిగా మనకు హైదరాబాద్ మీద ఇంకా అధికారం ఉంది సార్. మరి ఎందుకు అక్కడ మన భవనాలు, మన గవర్నమెంట్ బిల్డింగ్స్ మనకి సంబంధించినవి ఆల్రెడీ అవి మీరు ఇచ్చేయటం జరిగింది ఆ తెలంగాణ గవర్నమెంట్కి, మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఏ హక్కుతో మీరు ఇచ్చేశారు? హక్కుల గురించే మీరు మాట్లాడితే మీకు ఏమి హక్కు ఉందని, మీకు కానీ మీ నాయకుడికి కానీ మీరు రాజధానిని ఎందుకు మారుస్తున్నారు సార్? రాజధానిని మార్చేటువంటి హక్కు మీకెక్కడిది సార్? అందరికీ నచ్చి అనువైన చోట్ల ఒక అమరావతి ఫిక్స్ అయి ఉన్న రాజధానిని, సెంటర్ పాయింట్లో ఉన్న రాజధానిని మీరు ఎందుకు మారుస్తున్నారు, ఎలా మారుస్తున్నారు, మీకేమి హక్కు ఉంది? 1. 2, నిమ్మగడ్డ ప్రసాద్ మన స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ప్రెసిడెంట్ హెడ్, ఆయన
ఆయన హెడ్ సో ఆయన్ని ఏ హక్కు ఉందని ఆయన కాలపరిమితి ఇంకా ఉన్నప్పటికీ కూడా దాన్ని కుదించి చూపించి ఆయన్ని ఇమ్మీడియట్గా ఆగమేఘాల మీద మీరు ఆయన తప్పించారు. ఏమి హక్కు ఉందని మీరు తప్పించారు? మీరు చేసింది మీ నాయకత్వం చేసింది తప్పని చెప్పి హైకోర్టు కాదు సుప్రీంకోర్టు కూడా కాదంటే ఈరోజు తిరిగి దర్జాగా పులిలాగా వెనక్కి తిరిగి వచ్చారు ఆయన ఎస్సిసి ప్రెసిడెంట్ హెడ్ నిమ్మగడ్డ ప్రసాద్ గారు. మరి ఏమి హక్కు ఉందని మీరు మార్చారు? నెంబర్ 2 ఇది. నెంబర్ 3 సార్, ఇప్పుడు అది సార్ హక్కు గురించి మాట్లాడేటప్పుడు దయచేసి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు పాయింట్అవుట్ చేశారు, అది తప్పు. ఇంకోటి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మీ నాయకత్వము మీరు హక్కుల గురించి అడుగుతున్నారు కాబట్టి సార్, ఇప్పుడు నిజంగా మీ నాయకత్వం ఎంత బాగా పనిచేస్తుంది అనేది మీకు తెలుసు, మాకు తెలుసు, సగటు మనిషికి తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కేవలం మీకు సంబంధించినటువంటి సపోర్టర్స్, మీ పార్టీ క్యాడర్లు, మీ పార్టీకి సంబంధించిన వారికి మినహాయిస్తే మిగతా అందరికీ ఇక్కడ పరిపాలన ఎట్లా జరుగుతుందనేది కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది సార్. సార్, మీకు కరోనా వచ్చిందని విన్నాము, మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. జనసేన పార్టీ తరపు నుంచి జనసేన కార్యకర్తగా మీరు త్వరగా కోలుకోవాలని మేము ఆశిస్తున్నాము, భగవంతుని కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ కరోనా వచ్చింది కాబట్టి నేను ఇంకొక ఎలిమెంట్ కూడా మీ ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాను. మీరు హక్కుల గురించి మాట్లాడారు కాబట్టి సార్, ఇప్పుడు మీకు లాగే మీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి కూడా దాదాపు ఒక అర డజన్ మందికి పైగా కరోనా అటాక్ అయిందండి. మన విజయసాయిరెడ్డి గారికి కూడా కరోనా అటాక్ అయింది. సార్, మీకు ఆంధ్ర రాష్ట్రంలో జరుపుకోలేదు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పవన్ కళ్యాణ్ గారు, అందుకని మాట్లాడకూడదు ఇక్కడ రాజకీయాల గురించి అన్న మీరు హక్కుల గురించి, మరి మీ నాయకత్వం అంత బాగా పనిచేస్తున్నట్లయితే, మీ నాయకత్వం కరోనాకి సంబంధించి కట్టడి చేసేటువంటి పనులు మీ నాయకత్వం కనుక చేస్తున్నట్లయితే, మరి మీరు మీ వాళ్ళు ఎందుకని సార్ పక్క రాష్ట్రాలకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు? ఎందుకు మీకే అంత ఏమంటారు దాన్ని, మీ నాయకత్వం పైన మీ వాళ్ళకే మీకే అంత నమ్మకం లేనప్పుడు సగటు మనిషి ఏమి నమ్ముతాడు సార్? దయచేసి ఇలాంటివన్నీ ఆలోచించండి, వీటి గురించి ఏమన్నా ట్వీట్ చేయండి సార్. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని, పవన్ కళ్యాణ్ గారి హక్కుల గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ కొంచెం తెలుసుకోండి. తెలంగాణలో మా పార్టీ ఆవిర్భావం జరిగింది, మా పార్టీ పురుడు పోసుకుంది అక్కడే, మా పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇక్కడ కూడా చేసుకోవచ్చు, అక్కడ కూడా చేసుకోవచ్చు, రెండు చోట్ల చేసుకోవచ్చు. మా పార్టీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది, మీదంటే ఆంధ్రప్రదేశ్ వాటికే పరిమితం అయ్యింది. అండ్ ఇంకొకటి సార్, అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు పక్కనే అంటే నేను ఒక కొన్ని ఎలిమెంట్స్ తీసుకొస్తాను సార్. మీరు మా నాయకుల వారి గురించి మాట్లాడారు కాబట్టి మీ నాయకత్వం గురించి కూడా నేను నాకున్న డౌట్స్ షేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి గత కరోనా COVID-19 స్టార్ట్ అయిన గత 4 నెలలు 3 నెలల నుంచి చాలా ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి సార్. వాటిని ఏమంటారు, డిజాస్టర్స్ కైండ్ ఆఫ్ థింగ్లో ఉంటుంది, అంటే పేరుళ్ళు లేకపోతే ఫైర్ యాక్సిడెంట్స్, వైజాగ్ లాంటి గ్యాస్ సంబంధించి కానీ. అలాగే ఇంకొకటి చూసుకుంటే రీసెంట్గా ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నివాసం ఉంటున్న తాడేపల్లి సార్, ఇప్పుడు మీరు హక్కుల గురించి మాట్లాడారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సార్ తాడేపల్లిలోనే కదా సార్ ఉంటున్నారు. ఇదే కోవిడ్లో ఇదే ఇక్కడే ఉంటున్నారు, ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. కోవిడ్ మన వైజాగ్కి సంబంధించినటువంటి గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు హుట్టా హుట్టిన కారు వేసుకొని కారులో ఎక్కిన విజయసాయిరెడ్డి గారిని మళ్ళీ దింపేసుకొని ఫటాఫటం అనుకుంటూ వైజాగ్ వెళ్ళిపోతే, వైజాగ్ వెళ్ళి అక్కడ ప్రజల్ని ఫస్ట్ కలవకుండా వాళ్ళు వారిని ఎవరైతే మన ఎల్జీ పాలిమర్స్కి సంబంధించిన మేనేజ్మెంట్ని కలిసి వాళ్ళతో మాట్లాడి గవర్నమెంట్ తరపు నుంచి ఎక్స్క్రేషన్ ప్రకటించారు, బాగానే ఉంది. సరే అవన్నీ ఎలాంటి పరిణామానికి దారితీసినది రాష్ట్రంలో అందరికీ తెలుసు, ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు, అది అయిపోయింది. మరి అలానే అలా ఎలా అయితే మీరు రెస్పాండ్ అయ్యారో, పక్కనే ఒక సుమారు ఒక 8 కిలోమీటర్లు కూడా ఉండిద్దేమో తాడేపల్లి నుంచి నాకు తెలిసి రమేష్ హాస్పిటల్స్ ఏదైతే వాళ్ళు ఒక హోటల్ తీసుకొని సూర్య స్వర్ణ ప్యాలెస్ అని చెప్పి ఒక హోటల్ తీసుకొని అక్కడ పేషెంట్స్ని పెట్టారు. అక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ యాక్సిడెంట్స్ జరిగి దగ్గర ఒక 10 మంది దాకా ఎంతమంది చనిపోయారని వార్తల్లో కూడా వచ్చింది, మనం అందరం చూసాం సార్. మరి దానికి రెస్పాండ్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు మరి పక్కనే ఉన్న ఒక 8 to 10 kilometers హార్డ్లీ ఉన్నటువంటి ప్లేస్కి ఆయన ఎందుకు వెళ్ళలేకపోయారు సార్? ఇలాంటి ఎలిమెంట్స్ మీద మీరు మాట్లాడండి సార్, ఇలాంటి ఎలిమెంట్స్ మీద మీరు ట్వీట్లు చేయండి సార్.
ఎందుకంటే ఇలాంటివి డిబేటబుల్ థింగ్స్. పవన్ కళ్యాణ్ గారు అక్కడ జెండా వందనం చేశారు, అక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ చేశారు, ఇక్కడ రాష్ట్ర రాజకీయాలు మాట్లాడకూడదు అనేది డిబేటబుల్ కాదు. అసలు అక్కడ అది చాలా కామెడీగా ఉందన్నమాట. మీరు చేసిన ట్వీట్ చాలా చాలా కామెడీగా ఉంది, సెన్స్లెస్గా ఉంది. సో దయచేసి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇలాంటి విషయాల మీద మీరు ట్వీట్లు పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వైజాగ్ వెళ్ళారు, ఎందుకు ఇమ్మీడియట్గా ప్రభుత్వ అక్కడ వాళ్ళ ఏదైతే సంబంధించిన గ్యాస్ కంపెనీ ఎల్జీ పాలిమర్స్ వాళ్ళు దగ్గర నుంచి జరిమానా వసూలు చేయాలి కానీ, లేకపోతే వాళ్ళ చేత వీళ్ళకి సహాయంగా ఆర్థిక సహాయం చేపించాలి కానీ బాధితులకి గవర్నమెంట్ తరపు నుంచి ఎందుకు చేశారని దాని మీద మీరు ట్వీట్ చేయొచ్చు. అలాగే పక్కనే ఒక 8 to 10 kilometers రేడియస్లో ఉన్నటువంటి ఏదైతే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో మొన్న విజయవాడలో, COVID-19 పేషెంట్స్ కోసం రమేష్ హాస్పిటల్ సిబ్బంది తీసుకున్నటువంటి ఒక హోటల్, అక్కడ జరిగిన ఫైర్ యాక్సిడెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తక్షణమే వెళ్ళలేదు, తాడేపల్లి పక్కనే కదా అని దీని మీద మీరు ట్వీట్ చేయండి సార్. అండ్ ఇంకొకటి, ఈరోజు చూస్తే గుంటూరు జిల్లాలో అనుకుంటా మన ఒక శవాన్ని, కరోనా వచ్చినటువంటి ఒక శవాన్ని ఒక రిక్షాలో పెట్టుకొని చాలా దారుణంగా చూస్తే కళ్ళమ్మట నీళ్లు తిరిగేంత పాశవికంగా పైశాచికంగా లేకపోతే చాలా దారుణాతి దారుణంగా COVID-19తో మృతి చెందినటువంటి ఒక డెడ్ బాడీ, పార్సిలైన డెడ్ బాడీని ఒక రిక్షాలో పెట్టుకొని తీసుకెళ్తున్నారు. సరే ఇప్పుడు సుయ్యి అని మోగుతూ ఉంటాయి అని చెప్పేసి ఒక 1,108 వాహనాలు, 104 వాహనాలు పెట్టి అట్ ద సేమ్ టైం రోడ్స్ మీదకి డీజిల్ ఫుల్గా ట్యాంకులతో కొట్టించి ప్రమోట్ చేపించారు కదా. సో మరి ఇప్పుడు ఎక్కడున్నాయి సార్ ఆ అంబులెన్సెస్, ఆ అనాథ, ఆ శవము కరోనా వచ్చి చనిపోయినటువంటి ఆ యొక్క ఎవరో సమ్ పర్సన్ అనాథ శవంగా ఈ రోజున రిక్షా మీద తీసుకెళ్తుంటే న్యూస్లో అట్లా చూస్తుంటే ఎంత బాధగా ఉంటుంది సార్. సార్ మరి ఎక్కడ మీరు ఇలాంటి వాటి మీద ట్వీట్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అండి. దయచేసి చివరిగా నేను చెప్తున్నాను అంబటి రాంబాబు గారు, మీరు చేసిన ట్వీటు అంత మీనింగ్తో ఉన్నదైతే కాదండి. అంత మీ ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు, శాసనసభ్యులు, మీలాంటి వారికి ఇలాంటి చిన్నపాటి గుడ్డ కాల్చి మొహం మీద వేసేటువంటి ట్వీట్లు చేయడం అయితే సరికాదు సార్. దయచేసి మీరు ట్వీట్ చేసేటప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ చూసుకోండి సార్. ఇంకొకసారి చెప్తున్నాను సార్, జనసేన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా ఆంధ్రప్రదేశ్కి మాత్రమే రిలేట్ అయ్యున్న పార్టీ కాదండి. జనసేన పార్టీ 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన పార్టీ. నంబర్ 1 థింగ్, మా పార్టీ పుట్టింది, ఆవిర్భవించింది, పురుడు పోసుకుంది కూడా తెలంగాణలోనే. అండ్ మూడోది, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి రాకపోవడానికి కారణం ప్రస్తుతం ఉన్న కరోనా. ఈ కరోనా నేపథ్యంలో ఇక్కడికి వచ్చి ఆయన వస్తే పరిగెత్తుకుంటూ 1,000 మంది వస్తారు, అది సోషల్ డిస్టెన్సింగ్ అనిపించుకోదు, అది చాలా పరిస్థితులకి వ్యతిరేకంగా ఉండేటువంటి ఒక అంశం. సో మా నాయకుడు వారు ఇవన్నీ ఆలోచించి అక్కడ మా తెలంగాణలో జనసేన పార్టీకి సంబంధించిన ఆఫీసులో ఆయన జెండా వందనం చేశారు. అది మీ ఈ మూడు విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది సార్. ఎందుకంటే హక్కు అనేది దయచేసి మీరు మాట్లాడుకోండి సార్. అదే హక్కు, ఏ హక్కు ఉందని సార్ అంతటి దానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తాడేపల్లి ఇంట్లో కూర్చుంటే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉంటే ఏంటి. పవన్ కళ్యాణ్ గారు, నేను చివరిగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు అక్కడ హైదరాబాద్లో కూర్చున్న ట్విట్టర్ జస్ట్ ఒక ట్వీట్ చేసి మీ చేత పనులు చేపిస్తున్నారు. ట్విట్టర్లో ట్వీట్ చేస్తేనే ఇక్కడ పనులు అయిపోతున్నాయి. చాలు కదా సార్, ఇంకేముంది సార్ దాంట్లో, ఎక్కడుంటే ఏంటి సార్. వచ్చి ఉండటానికి పవన్ కళ్యాణ్ గారికి ఏం ప్రాబ్లం లేదండి, ఇక్కడ పరిస్థితులు బాగాలేదు. ఆయన వస్తే ఆయన జనాకర్షణ ఉన్న వ్యక్తి అండి, ఆయన జనాకర్షణ ఉన్న వ్యక్తి. ఏదో సాక్షి టీవీలో చూపించినట్టు అక్కడ కొంతమంది జనం ఉంటే గ్రాఫిక్స్ చేసి హ్యూజ్గా ఏదో క్రౌడ్ గ్యాదర్ అయింది అన్నట్లుగా సాక్షి పేపర్లో వేసి చూపించినట్టుగా కాదండి. లిటరల్గా పవన్ కళ్యాణ్ గారు వస్తే జన సునామీ ఉండిద్ది అది అందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో పసిపిల్లని అడిగినా చెప్తారు. ఆ వచ్చేవాళ్ళందరూ కూడా నిస్వార్థంగా వచ్చేవాళ్ళే. ఏ డబ్బులు ఇవ్వక్కర్లా, ఏ బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వక్కర్లా, ఏ మందు పంచక్కర్లా. ఏదైతే మీ నాయకులు వారు యాత్రలు చేసేటప్పుడు డబ్బులు ఇచ్చి అన్ని వారిని జనాన్ని తెప్పించుకోవాలో ఆ పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారికి లేవు, రావు కూడా అండి. సో కనుక పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఆఫీస్లో ఆయన జెండా వందనం చేయలా, తెలంగాణలో చేశారు. అది సార్, దయచేసి మీరు ఇంకోసారి ట్వీట్ చేసేటప్పుడు పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు, ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడకూడదనే మాట్లాడే హక్కు లేదన్నప్పుడు ఇంకోసారి మీరు ఇట్లా ఇలాంటి హక్కుల గురించి మీరు మాట్లాడకండి సార్. ఇది చెప్దామని నేను వచ్చానండి. అందరికీ నమస్కారం. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హాయ్ అండి. సో జై జనసేన, జై హింద్.